నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో లాంగ్ అండ్ క్రాస్ స్టిచ్ అంటే ఎలానో చూద్దాము. ముందుగా మనం ఇలా డిజైన్ వేసి పెట్టుకోవాలి. నేను మధ్యలో ఫ్రెంచ్ నాట్ యూజ్ చేశాను. ఇక్కడ పోర్చుగీస్ నాటెడ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. లీవ్స్కి క్రటాన్ స్టిచ్ని వాడాను. ఇప్పుడు ఈ లాంగ్ అండ్ క్రాస్ స్టిచ్ చూసే ముందు ఎప్పటిలాగే ఒక మంచి మాటను తెలుసుకుందాము. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి చాలా ప్రమాదకారి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం లాంగ్ అండ్ క్రాస్ స్టిచ్ అంటే ఎలానో చూద్దాము. ఇది చాలా ఈజీగా ఉండే స్టిచ్. ముందుగా మనం డిజైన్ ఇలా వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సూదిని కింది నుంచి ఇలా పైకి తీసుకొని మనం వేసుకున్నటువంటి ఈ లైన్ మీద నుంచి సూదిని వేస్తూ మనం తీసుకుంటూ రావాలి. చూడండి, చూస్తున్నారు కదా. ఇలాగ మనం వేసుకున్నటువంటి ఈ లైన్ల మీదనే నేను సూదిని కిందికి పైకి తీసుకొని వస్తున్నాను. ఇది లాంగ్ స్టిచ్. ఇలాగ మొదట ఒక సర్కిల్ నేసుకుని దానికి కరెక్ట్గా మనం ఇలా లైన్లను వేసి పెట్టుకుంటే ఇది చాలా త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ డిజైన్ మనం వేసుకున్నటువంటి దీని చుట్టూ మొదట మనము లాంగ్ స్టిచ్ వేసాము. ఇప్పుడు ఈ లాంగ్ స్టిచ్ మీదనే మనం క్రాస్ స్టిచ్ వేద్దాము. చూస్తున్నారు కదా, మొదట మనం లాంగ్ స్టిచ్ వేసాము. ఇప్పుడు ఈ లాంగ్ స్టిచ్ ముందు మొత్తం క్రాస్ స్టిచ్ వేద్దాము. ఇది కూడా చాలా ఈజీగానే మనం నేర్చుకోవచ్చు. మొదట ఏదో ఒక ఈ లాంగ్ స్టిచ్ నుంచి దారాన్ని ఇక్కడ నుంచైనా మనం మొదలు పెట్టవచ్చు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ లాంగ్ స్టిచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దారాన్ని మొదట ఇలా దీనికి ఎడమ పక్క తీసుకొని క్రాస్గా వచ్చేటట్లు దీనికి కుడి పక్కకి మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్కకి వేసుకోవాలి. ఇదే క్రాస్ స్టిచ్ అవుతుంది. ఇలాగా చూస్తున్నారుగా లాంగ్ స్టిచ్ మీద క్రాస్ స్టిచ్ ఎలా వేస్తున్నాము. ఇప్పుడు దీని మొత్తంని ఇలాగే మనం వేసుకుంటూ వద్దాం. చూడండి,
ఇప్పుడు దీని అంతా కూడా మనం ఫిల్ చేద్దాం వద్దాము చూస్తున్నారు కదా ఇలాగ మనం మొత్తం వేసుకుంటూ ఈ క్రాస్ స్టిచ్ ని లాంగ్ స్టిచ్ మీద వేస్తూ వస్తున్నాము చూడండి ఇప్పుడు ఈ డిజైన్ మరింత అందంగా కనబడడం కోసం ఇప్పుడు మనం సెకండ్ లైన్ ని కొద్దిగా కింద దీన్ని వేస్తూ వస్తాము జస్ట్ ఇలా మనం క్రాస్గా వేస్తూ రావాలి చూస్తున్నాను కదా రెండవ లైన్ కూడా సర్కిల్ కూడా మనం పూర్తి చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఇదే క్రాస్ స్టిచ్ ని మనం ఇంకొద్దిగా కింద కూడా వేసి చూద్దాము ఇప్పుడు మొత్తం డిజైన్ ఎంత అందంగా మనకి కనబడుతుందో చూడండి చూస్తున్నారు కదా దగ్గర దగ్గరగా ఈ డిజైన్ ఇప్పుడు ఎంత అందంగా కనపడుతూ ఉందో ఇప్పుడు మొత్తం దీన్ని ఇలా ఫిల్ చేస్తూ వద్దాము చూస్తున్నారు కదా డిజైన్ మనకి ఎంత అందంగా కనపడుతూ ఉందో ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం లాంగ్ అండ్ క్రాస్ స్టిచ్ ఎలానో చూసాం కదా ఈ డిజైన్లో నేను ఇది లాంగ్ స్టిచ్ వేశాను దీని చుట్టూ ఉన్నటువంటి ఇది క్రాస్ స్టిచ్ మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను స్టెమ్కి పోర్చుగీస్ నాటెడ్ స్టెమ్ స్టిచ్ యూజ్ చేశాను లీవ్స్కి వచ్చేసి క్రెటాన్ స్టిచ్ని వాడాను ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు